తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్తో తయారవుతున్నాయి అని. చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డు శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఎంతోమంది సెంటిమెంట్స్, ఇమోషన్స్కు ముడిపడిన విషయం. మన రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా, మీ 100 రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గారు కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని, ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు.
ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే 0 అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు 6, చంద్రబాబు గారి 6. చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు 6లో ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరూ కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అనటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్.